కామారెడ్డి జిల్లా బీర్కూర్ నస్రూలాబాద్ మండలాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీపీ ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. బీర్కూర్ మండల ఎంపీపీగా తిలకేశ్వరి రఘు, ఉపాధ్యక్షుడిగా కనిగింటి కాశీరం, నస్రూలాబాద్ ఎంపీపీగా పథ్య విఠల్, ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి, ఇక కో ఆప్షన్ సభ్యులుగా ఆరిఫ్ ముస్తఫాలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెరికా శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు పట్టం కట్టారన్నారు. మే 10వ తారీఖున మండల ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజాపరిషత్తు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి నస్రూలాబాద్ మండలంలో 8 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. మరి జిల్లా పరిషత్తు సభ్యులు ఒకరు. మరి 8 ఎంపీటీ స్థానాలకు 8కి 8 మరి టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అఖండ మెజార్టీతో అందరూ ఎంపీటీ సభ్యులు గెలుపొందారు. మరి ఈరోజు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల ఎన్నికలు బీర్కూరు ఐకేపీ భవన్లో జరిగినవి. అందులో మరి పాల్తా విట్టలు సంగం గ్రామానికి చెందిన ఎంపీటీ సభ్యులు విఠల్ గారిని మండల అధ్యక్ష పదవికి, మైలారం గ్రామానికి చెందిన ఎంపీటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్ గారికి, అతనికి అధ్యక్షుల గారికి ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది ఎంతో శుభ సూచన.